కొన్ని విషయాలు మనం ఫ్రాంక్ గా మనం మాట్లాడుకోగలగం ఇప్పుడు జయశంకర్ గారు 48 లో 52 లో మేము పుట్టక మొదలు సంగతులు అవన్నీ 48 లో ఏమైంది 52 లో ఏమైంది దాని తర్వాత 69 లో చూసాం మేము 6వ తరగతో 7వ తరగతిలో ఉంటిం 69 తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు అప్పుడు కూడా పెద్దగా పొద్దున లేస్తే తెలంగాణ గురించి ఆలోచించి మధ్యాహ్నం తెలంగాణ పండుకున్నప్పుడు తెలంగాణ అట్లే అటువంటి ఉద్యమం ఏం కాదు అప్పుడు కూడా స్టూడెంట్స్ ది ఉద్యమం అది ఎన్జీఓల ఉద్యమం అది నాయకత్వం ఎవరికి అప్పజెప్పారు ఆ నాయకుడు కూడా పెద్దగా తెలంగాణ గురించే ప్రతి క్షణం తెలంగాణ గురించి ఆలోచించడం నేను అనుకోను ఒక ఉదాహరణగా ఒక సంగతి ఒకటి చెప్తాను 69 లో పంచాయత్ సమితి ఎలక్షన్స్ అయినాయి దాని తర్వాత పంచాయత్ సమితి ప్రెసిడెంట్లందరూ కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునేది మా జిల్లాలో నేను మెదక్కు చెందినవాన్ని మెజారిటీ సీట్స్ తెలంగాణ ప్రజా సమితికి జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ చైర్మన్ కాంగ్రెస్ అతను మెజారిటీ తెలంగాణ ప్రజా సమితి పంచాయత్ సమితి ప్రెసిడెంట్లు ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ అతను ఎట్లయితాడు అప్పుడు కూడా పెద్దగా అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్మీలో 4 కాలమ్స్ ఉంటాయి ఆర్టిల్లరీ అని ఇన్ఫెంట్రీ అని క్యావలరీ అని 5వ కాలం ఉంటుంది 5వ కాలం ఎవరిదంటే ద్రోణులది మన దగ్గర తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళు సాయుధ పోరాటం 40లో జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు తర్వాత 69లో 370 విద్యార్థులు వాళ్ళ ప్రాణం పారబోసినారు తెలంగాణ కొరకు వీళ్ళందరూ ఉంది ఈ కథ మన ఇది మన వారసత్వం ఇది ఎవరైతే త్యాగం చేసినారు కానీ ద్రోహం చేసిన వాళ్ళ లైన్ పెద్దగా ఉంది దీనికంటే ఇప్పుడు కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి చాలా సులభంగా మాట్లాడుతున్నారు చాలా విషయాలు ఒక విషయం చెప్తున్నా ఒక న్యాయవాదిగా చెప్తున్నాను నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదిగా చెప్తున్నాను నేను ఇప్పుడు మనం వాటర్ 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 అంటున్నాం అంత తేలికైన సమస్య కాదు అది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కి ఒక ట్రైబ్యునల్ ఉంది ఇంటర్ స్టేట్ ఇంట్రా స్టేట్ దానికి ట్రైబ్యునల్ లేదు మీరు దాన్ని ఒక ఈక్విటబుల్ గా ఈక్విటీ ప్రకారము చట్టం ప్రకారము దాన్ని పరిష్కారం చేసుకోలేము మనం ఏది ఇంట్రా ఇంట్రా స్టేట్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏది రివర్ షేరింగ్ ప్రాబ్లమ్స్ 70% గోదావరి ఇక్కడ నుంచే పారుతుంది 60% కృష్ణ ఇక్కడ నుంచే పారుతుంది ఫైన్ మరి ఏ మాదిరి అది డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనే దానికి ఏ చట్టం లేదు స్టేట్ ఏది తలుచుకుంటా చేస్తుంది మరి జయశంకర్ గారు అన్నట్టు ఆ రెండు ఉంటే ఆయన ముందే నేను అనేవాన్ని మరి రాజశేఖర్ రెడ్డి ఇట్లా చేసిండు అట్లా చేసిండు ఆ ప్రభుత్వంలోనే మీరు ఉంటుంది కదా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేదా క్యాబినెట్ది